हाई फ्रेंड्स वेलकम बैक मैं फस्ट लेयर कंप्लीट कदा सेकंड लेयर गुरिंचि चाला ईजी अंडी सेकंड लेयर लो ओनली 4 एड्जेस मात्रमे उंटायंडी सेंटर क्यूबलेट्स ऑलरेडी फिक्स अयि उंटायि काबट्टी चाला ईजी फस्ट एं चेयालंटे मनं ओकसारी बॉटम टर्न चेयालंडी बॉटम लो चूडंडी येलो उंदी कदा वैट की आपोजिट येलो उंटुंदी येलो तो जॉइंट लेनी कलर्स मात्रमे सेकंड लेयर तीसुकोवाली ओकेना चूँगी इकड़ा ब्लू एंड रेड उंदी कदा दीनि एं चेद्दामंटे ब्लू की आपोजिट ब्लू की एदुरुगा दीनि टर्न चेयाली ओके इप्पुडु दीनिकी जॉइंट कलर रेड काबट्टी इटुवैपु ऑरेंज इटुवैपु रेड उंदी काबट्टी रेड वैपु काकुंडा दानिकी आपोजिट साइड अंटे लेफ्ट साइड रेड उंदी काबट्टी राइट की टर्न चेसी ఈ విధంగా లెఫ్ట్ డౌన్ చేసి మళ్ళీ లెఫ్ట్ చేసి టాప్ చేయాలండి ఇప్పుడు మనకు డిస్ట్రాయ్ అయింది కదా దీన్ని మళ్ళీ సరి చేయడానికి మనకు తెలుసు కార్నర్ రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ 1 2 3 అండ్ డన్ ఓకే ఇప్పుడు ఇక్కడ ప్లేస్ అయిందండి అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను ఇప్పుడు yellow less ఎస్ ఇక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉంది కదండి దీన్ని ఆరెంజ్ ఎదురుగా టర్న్ చేయాలి మ్యాచ్ చేయాలి ఎస్ ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది కదండి గ్రీన్ ఇటువైపు ఉంది కాబట్టి దీన్ని ఇటువైపు టర్న్ చేయాలి ఓకే దీని అర్థం ఏంటంటే ఈ ఆరెంజ్ గ్రీన్ అనేది ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ మధ్యలోకి ప్లేస్ అవుతుందన్నమాట గాట్ ఇట్ చూడండి గ్రీన్ రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి రైట్ ని డౌన్ చేసి మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసి ప్లేస్ చేయాలండి ఇప్పుడు మనకి కార్నర్ డిస్టర్బ్ అయింది సేమ్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్కి 1 2 3 4 చూసారండి గ్రీన్ అండ్ ఆరెంజ్ అంటే ఇక్కడ ఉండే క్యూబ్ ఇక్కడికి వచ్చిందన్నమాట ఓకే 2 ఎడ్జెస్ అయ్యింది ఇంకా 2 ఎడ్జెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఎడ్జ్ కూడా ఎల్లోతో మిక్స్ అయ్యి ఉంది కాబట్టి అది మనం తీయడానికి అవ్వదు సో మనం ఏం చేయాలంటే దీన్నే డౌన్ చేసుకోవాలి జస్ట్ జస్ట్ వెయిట్ ఇలా ఏదో ఒకటి డౌన్ చేస్తే సరిపోద్ది ఇప్పుడు చేసిన స్టెప్ చేస్తే చాలండి ఇప్పుడు చూసారా బ్లూ అండ్ ఆరెంజ్ బ్లూకి ఎదురుగా దీన్ని తీసుకొస్తే ఇటువైపు ఆరెంజ్ ఉంది కాబట్టి జస్ట్ లెఫ్ట్ టర్న్ చేయండి 1 2 3 4 ఇప్పుడు కార్నర్ మళ్ళీ 1 2 3 4 ఓకే మనకి 1 2 3 ఎడ్జెస్ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా 1 ఉంది ఇప్పుడు చూడండి గ్రీన్ అండ్ రెడ్ రెడ్ ఇటువైపు ఉంది కదా ఇటువైపు ఆరెంజ్ ఉంది గ్రీన్ అండ్ రెడ్ ఉంది కాబట్టి రెడ్కి ఆపోజిట్ సైడ్లో దీన్ని టర్న్ చేసి దీని కిందకు టర్న్ చేసి ప్లేస్ చేసి ఫిక్స్ చేయండి ఇప్పుడు మళ్ళీ కార్నర్ 1 2 3 4 ఓకే చూసారా ఫ్రెండ్స్ 2 లేయర్స్ కంప్లీటెడ్